Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అధికారం సిఐడికి ఉంది. ఏబిఎన్ టీవీ ఫైవ్ ప్రతినిధులకు హైకోర్టులో చుక్కెదురు. రాష్ట్రంలో కుల విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కుట్ర పన్నారంటూ ఏపీ సిఐడి నమోదు చేసిన కేసుల విషయంలో టీవీ ఫైవ్ మూర్తి ఏబిఎన్ వెంకటకృష్ణకు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. తమపై ఏపీ సిఐడి కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ వీరు హైకోర్టును ఆశ్రయించారు. నోటీసులు ఇచ్చే అధికారం ఏపీ సిఐడికి లేదని వారి తరఫున న్యాయవాదులు హైకోర్టులో వాదించారు. కేసును ఏపీలో నమోదు చేశారని, మూర్తి వెంకటకృష్ణ ఉంటున్నది హైదరాబాద్లో అని, అందువల్ల వారికి సిఐడి నోటీసులు ఇవ్వడం చల్లదని, కాబట్టి నోటీసులను రద్దు చేయాలని కోరారు. అయితే ఈ వాదనతో ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ విభేదించారు. పక్క రాష్ట్రంలో ఉండి ఏపీపై కుట్రలు చేసినా కేసులు పెట్టకూడదన్నట్లుగా ఉందని అభిప్రాయపడ్డారు. ప్రతి పోలీస్ స్టేషన్కు భౌగోళిక పరిధులుంటాయని, అలాగే ఏపీ సిఐడికి సంబంధించి రాష్ట్రం మొత్తం ఒక పోలీస్ స్టేషన్గా పరిగణిస్తారని ఏజీ వివరించారు. అలా చూసినప్పుడు తెలంగాణ అన్నది పొరుగు పోలీస్ స్టేషన్ అవుతుందని కోర్టుకు వివరించారు. ఈ వాదనతో ఏపీ హైకోర్టు ఏకీభవించింది. ఏపీ తెలంగాణ సిఐడిలకు ఇరు రాష్ట్రాలు ఒకదానికొకటి పొరుగు పోలీస్ స్టేషన్లు అవుతాయని, కాబట్టి మూర్తి వెంకటకృష్ణలు తెలంగాణలో ఉన్నప్పటికీ వారికి నోటీసులు జారీ చేసే అధికారం ఏపీ సిఐడికి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఏపీ సిఐడి విచారణకు హాజరు కావాల్సిందిగా ఇద్దరిని ఆదేశించింది. విచారణకు రావాల్సిన తేదీని ఖరారు చేసి ఆ విషయాన్ని ఇరువురికి తెలియజేయాలని సిఐడిని ఆదేశించింది. ఇదే సమయంలో విచారణ సందర్భంగా మూర్తి వెంకటకృష్ణ పట్ల కఠినంగా వ్యవహరించవద్దని కోర్టు ఆదేశించింది.